కస్తూరి గౌరీనాథ్తో హడలెత్తించడం మొదలుపెట్టిన హరి గారు ఇప్పుడు సీతామాలక్ష్మి వరకు అదే ఫ్లో, అదే విలని, అదే విధంగా భయపడుతున్నారు. ఈ ఆయనే ఇవాల్టి మన టీవీ స్టార్. నమస్తే హరి గారు. నమస్తే. ఈ టీవీ రంగంలోకి మీ ఎంట్రీ ఎలా జరిగింది, ఏంటి అనే విశేషాలు కొంచెం మా ఆడియన్స్తో పంచుకుంటారా? చిన్నప్పటి నుంచి అంటే వెన్ ఐ వాజ్ అబౌట్ 11 ఇయర్స్ ఆర్ 12 ఇయర్స్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అన్ యాక్టర్. యాక్టర్గా జీవితం అప్పుడే మొదలైంది. స్టేజ్ మీద ఎన్నో నాటకాలు వేస్తూనే ఉండేవాడిని. ఆ తర్వాత సినిమాల్లోకి రావడం జరిగింది. సినిమాల్లో చాలా సినిమాలు చేశాను, మీరందరూ నన్ను చూసి ఉంటారు చాలా సినిమాల్లో. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాక టీవీలో బాగా బిజీ అయిపోయాను. అయితే టీవీకి వచ్చాక ఇక్కడ ఎక్కువ క్యారెక్టర్స్ అన్నీ కూడా వెల్నీ షేడ్లు ఉన్నటువంటి క్యారెక్టర్సే చేస్తూ వచ్చాను. భయపెడుతున్నాను అంటే క్యారెక్టర్స్లో నేను చేసే పర్ఫార్మెన్స్ నాకు చాలా సులభం ఆ క్యారెక్టర్స్, ఎందుకంటే గాడ్ హ్యాస్ గివెన్ మీ ద ఫేస్ లైక్ దిస్. అందువల్ల నేను కొంచెం చేసినా కూడా చాలా పెద్ద విలనీగా కనిపిస్తుంది. అదొక అడ్వాంటేజ్, ఇండైరెక్ట్ అడ్వాంటేజ్ ఫర్ మీ. సార్, చాలా రోల్స్ ఇప్పటి వరకు చేశారు. వాట్ కైండ్ ఆఫ్ ఎ డ్రీమ్ రోల్? ఇప్పటికీ మీకు డ్రీమ్ రోల్ అంటూ ఇంకా ఏదైనా మిగిలే ఉంటుంది కదా, ఎంత సాధించినా ఇంకా ఏదో సాధించాలనే కృషి తప్పకుండా ఉంటుంది. డ్రీమ్ రోల్ ప్రతి ఆర్టిస్ట్కి ఏదో ఒక రోల్ ఉంటుంది. ఈ రోల్ చేస్తే బాగుండు, ఆ రోల్ ఇస్తే బాగుండు అని కోరుకుంటుంటారు. వాస్తవం అది. బట్ నాకేంటంటే నేను ఇక్కడికి వచ్చాక సినిమాల్లో చేసినటువంటి క్యారెక్టర్స్ అన్నిటికంటే కూడా ఇవాళ టీవీలో నేను చేసిన డిఫరెంట్ క్యారెక్టర్స్, అన్ని అవకాశాలు ఎవరికి దొరకలేదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే టీవీకి వచ్చాక ఆల్మోస్ట్ ఆల్ వెరైటీస్ ఆఫ్ క్యారెక్టర్స్ ఐ హ్యావ్ డన్. ఈ వెరైటీ చేయలేదు అనేటటువంటి భావనే లేకుండా అన్ని వెరైటీస్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తూనే వస్తున్నాను. విలన్గా చేశాను, మీ అందరికీ తెలుసు. విలన్లోనే ఒక ఫ్యాక్షనిస్ట్ అంటే ఇవాళ ఫస్ట్ ప్రయారిటీ నాకే వస్తుంది. ఫ్యాక్షనిస్ట్ అంటే నేనే, ఒక బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ అన్న నేనే. ఇలా నెగిటివ్ రోల్స్ చేసుకుంటూ వచ్చాను. పోతే నా నుంచి ఒక మంచి ఫాదర్ క్యారెక్టరు, చాలా మంచి తండ్రి అనేటటువంటి పాత్రలు కూడా మావి చిగురు, గోరింటాకు, తర్వాత లయ ఇలాంటి సీరియల్స్లో వచ్చేసాయి. తర్వాత కామెడీ వెర్షన్కి వస్తే కామెడీ వెర్షన్లో నా ఫేస్ మీద పలకదేమని చాలామందికి డౌట్ ఉంటుంది. అయితే అది కాదు, అది డౌట్ మాత్రమే కానీ హీ కెన్ డూ అని ఇంటూరు భాస్ గారు ప్రూవ్ చేసేసారు. కృష్ణ అవతారాలు సీరియల్లో మీరు నన్ను చూసే ఉంటారు, భార్య అంటే గడగడలాడిపోయేటటువంటి క్యారెక్టర్, అది రాగిణి గారు వైఫ్ క్యారెక్టర్ చేశారు. దానికి అందులో ఒక భార్య అంటే వణికేటటువంటి క్యారెక్టర్గా, కామెడీ క్రియేట్ అయ్యేటువంటి క్యారెక్టర్గా చేయడం జరిగింది. పోతే కామెడీ అయిపోయింది. ఒక క్యారెక్టర్ రోల్ అనికి వస్తే వీరబ్రహ్మం గారి చరిత్రలో కక్కయ్య క్యారెక్టర్ చేశాను, దానికి ఫర్ విచ్ దానికి నంది అవార్డు కూడా రావడం జరిగింది. వాస్తవానికి ఇంకా అన్ని వెరైటీస్ చేసేసాను కాబట్టి ఇంకంటూ కొత్తగా అంటూ ఏమి ఉండకపోవచ్చు అని నా ఫీలింగ్. సార్, విలనీగా చేస్తున్నప్పుడు కూడా వేరియేషన్స్ చాలా చూపించారు. విలనీ అంటే ఒక సింపుల్గా, ఒక మామూలుగానే కాకుండా దాంట్లో కూడా ఎన్ని నంబర్ ఆఫ్ వేరియేషన్స్ చూపించారు. అందులో జస్ట్ ఒక వేరియేషన్ ఏదైనా చేసి చూపిస్తారా? ఇప్పుడు ఈటీవీ వాళ్ళది దుర్గా అనే ఒక సీరియల్ చేశాం. దాంట్లో అతి భయంకరమైన రుద్రమూర్తి అనేటటువంటి క్యారెక్టరు అసలు మామూలుగా పక్కన ఉన్నటువంటి ఆర్టిస్టులు కూడా చూసి కరెక్ట్గా నా కళ్ళలోకి చూసేదానికి భయపడేటటువంటి క్యారెక్టర్ అనమాట. అది ఏంటి, ఎన్నిసార్లు చెప్పాను నా మాట వినకపోతే నీ అంత చూస్తాను, దుర్గా నిన్ను వదలను అని వాయిస్ కాస్త బేస్ చేసి చేయడం వల్ల ఇంకా భీకరంగా కనిపించింది అనమాట. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చాలా క్యారెక్టర్లు చేశాను. ఇన్ని క్యారెక్టర్స్ చేస్తున్నాను, జనాలు కూడా చూస్తున్నారు. అయితే వీటన్నిటికీ వెనకల ముఖ్యంగా నేను బాగా రుణపడినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఒక రైటర్స్ అయితేనేమి, డైరెక్టర్స్ అయితేనేమి, ప్రొడ్యూసర్స్ అయితేనేమి, వీళ్ళందరి యొక్క సహకారం లేకపోతే మనం ఇన్ని రకాల క్యారెక్టర్స్ చేయడానికి కుదరదు. సార్, ఇంత కృషి వెనక మీ ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం కానీ సహకారం కానీ ఎంతవరకు ఉంది? ఈ విషయం తప్పకుండా చెప్పాల్సినటువంటి విషయం అమ్మా. ఎంచేతంటే ఆర్టిస్టుల జీవితాలు ఎన్నో ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి జీవితం ఇది. ఆర్టిస్టుల్ని భరించేటటువంటి ఫ్యామిలీ ఉంటే తప్ప వీళ్ళు ఎదుగుదల ఉండదు. అందువల్ల ఫర్ ద లాస్ట్ 25 ఇయర్స్గా నన్ను అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ ఒక గుడ్ క్రిటిసిజం అంటూ ఉంటే, మీరు అలా చేశారు, అలా చేయకుండా ఉండాల్సింది, ఇలా నిలబడ్డారు, అలా నిలబడకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా ఎన్నో సజెషన్స్ ఇస్తూ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి రకరకాలుగా ప్రోత్సహిస్తున్నటువంటి మా మిస్సెసే దీనన్నిటికీ వెన్నెముక లాంటిదని చెప్పాలి. సో ఫర్ విచ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హర్. ఆవిడకి మరొకసారి మీ ద్వారా
నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంతకాలంగా నన్ను భరించి ఈ క్యారెక్టర్స్ చేయడానికి అవకాశం కల్పించింది. సో రియల్లీ థ్యాంక్ఫుల్ టు హర్. సార్, ఇండస్ట్రీలోకి రావాలని మీరు చిన్నప్పటి నుంచి అనుకున్నారా? ఏదైనా అంటే ట్రైనింగ్ లాంటిది ఏమైనా తీసుకున్నారా దీనికోసం అని స్పెషల్గా? చిన్నప్పుడు చదువుకునే రోజుల నుంచి కూడా తెలియకుండానే ఈ యాక్టింగ్ అనేది నా ప్రొఫెషన్ అన్నట్టుగా ఏదో సిక్స్త్ సెన్స్ చెప్పినట్టుగా నేను చిన్నప్పటి నుంచి కూడా నాటకాలు బాగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తుండేవాడిని. కాలేజీ డేస్ అన్నిట్లో కూడా నేను ఐ వాజ్ ద కాలేజ్ బెస్ట్ యాక్టర్. అలా స్టేజ్ అంటే నాకు ఫస్ట్ ప్రయారిటీ అనమాట. ఉద్యోగం కానీ చదువు కానీ ఇవన్నీ కూడా సెకండరీ. ఆ చిన్నప్పటి నుంచి కూడా ఆ ఫీలింగ్ ఎందుకో అలా వస్తూ వచ్చింది. అయితే తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళాలి, సినిమా లైన్లో ప్రయత్నం చేయాలనేటటువంటి ఆలోచన రావడానికి మాత్రం ప్రధాన కారణం మా కజిన్ అని చెప్పాలి. మా కజిన్ అంటే మీ అందరికీ తెలుసు కదా, చిరంజీవి గారు ఈజ్ మై కజిన్. ఆయన ప్రోత్సాహమే ఉండబట్టే నేను సినిమాలకు రావడం జరిగింది. ఈరోజు ఒక ఆర్టిస్ట్గా, సినిమా ఆర్టిస్ట్గా, టీవీ ఆర్టిస్ట్గా ఉన్నానంటే ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు హిమ్. ఆయన ప్రోత్సాహంతోనే నేను ఉన్నాను. బిఫోర్ ఏంటంటే సినిమాల్లోకి రావడానికి ఎంట్రీకి చిరంజీవి గారిని అడిగేసి వచ్చాను అన్నాను. దాని తర్వాత ఎట్ ప్రెసెంట్ ఐ థింక్ మీ మోస్ట్ ఆఫ్ ద సీరియల్స్ ఇస్ లింక్డ్ విత్ నాగబాబు గారు కదా. రీసెంట్ సీతామహాలక్ష్మి సీరియల్ కూడా నాగబాబు గారే. దానికి నాకు ఫస్ట్ నంది అవార్డు రావడానికి కూడా ఆయన చేసినటువంటి సీరియల్ శారదలోనే నాకు బెస్ట్ విలన్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఇవాళ నెంబర్ వన్ సీరియల్గా నడుస్తోంది సీతామహాలక్ష్మి. సీతామహాలక్ష్మిలో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్, అంటే ఒక తమిళియన్ క్యారెక్టరు. తమిళియన్ క్యారెక్టర్ అంటే మనకి కొంతమంది మనం హిస్టరీలో కూడా చూస్తుంటాం, ఒక తమిళ డాన్స్ అని కొంతమంది విన్నాం, వరదరాజ ముదలారి అని ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకున్నటువంటి క్యారెక్టర్ అది. హీ స్పీక్స్ ఓన్లీ తమిళ్, తమిళ్ తెలుగు మిక్స్ చేసినటువంటి క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అయింది. ఇవాళ నేనే దాంట్లో మెయిన్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నాను నాగేంద్రబాబుకి. అది ఇవాళ మంచి పేరు తీసుకొచ్చింది నాకు. దాంతోపాటుగా కొంచెం ఇష్టం కొంచెం కష్టం అని మంచి ఈ మధ్య బాగా సక్సెస్ అయినటువంటి హ్యూమర్ సీరియల్ అది. దాంట్లో కూడా ఒక ఫ్యాక్షనిస్ట్ క్యారెక్టరు, ఆ ఫ్యాక్షనిస్ట్ క్యారెక్టర్ వచ్చేసాను. తర్వాత మిగతా మన వధువు అనే ఒక డిడి సీరియల్ కూడా, దాంట్లో కూడా ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాను. సో సీరియల్స్ అన్నింటిలో కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్, ఈ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి పొంతన లేకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం జరుగుతుంది.